కేసీఆర్ గారేమో అంటూనే నిర్లక్ష్యం చేశాడు ఇక్కడ అనుకూలమనడానికి అవకాశం లేదు ఇక్కడ తేడా ఉన్నది కేసీఆర్ గారు అనుకూలమంటూనే నిర్లక్ష్యం చేశాడు కొన్ని సందర్భాలు మా మీద గట్టిగా ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో కూడా పెట్టేశాడు మీ అందరు తెలుసు ఎగ్జాంపుల్ షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమే అన్నాడు ఒకే ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను నేను రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున అన్ని జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి వర్గీకరణ మీద త్వరగా నిర్ణయం చేసుకోవాలి అని చెప్పి అసెంబ్లీలు ఆ రోజు భారతి మాదిగానే మన మన మాదిగళ్ళ అమ్మాయి ఉద్యమంలో భాగంగా అక్కడికి వచ్చి పోలీసుల తోపులాట్లు కింద పడి చనిపోయింది ఎస్ మీకు తెలుసు అంటే ప్రాణాలు ఎట్లా పోతున్నాయో చెప్తున్నాను ఇట్లా నినాదాలు ఇస్తూనే కింద పడి చనిపోయింది తోపులాట్లు తోపులాట్లు ఆ రోజు కేసీఆర్ గారు అంటే అనుకూలం అంటూనే ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో చెప్పడం చెప్తున్నాను ఆ రోజు కేసీఆర్ నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆలస్యం జరుగుతుండడం వల్లనే మాదిగల్లో ఆవేదన పెరిగి ఉద్యమాలకు వచ్చింది అనుకోకుండా దురదృష్టాతం అమ్మాయి చనిపోయింది నాకు బాధ ఉన్నది ఈరోజు అసెంబ్లీ సమావేశం కూడా ఆపేస్తా అని చెప్పి ఉన్నాడని జానారెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు మీరు రెడీగా ఉండండి రెండు రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళి వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరిద్దాం అంతే అని అన్నాడు ఇది నిండు శాసనసభలో డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నది నిండు శాసనసభలో మాట్లాడినమాట అందరూ ఏమనుకుంటారు అదే ఒక చనిపోయిన శివం అక్కడ ఉండగానే ఇంత మాట అసెంబ్లీలో మాట్లాడింది కదా కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటాడని అనుకోండి నిలబెట్టుకోలే నెల గడిచిపోయింది నెల గడిచిపోయిన తర్వాత ఎంఆర్పిఎస్ ఒక ర్యాలీ చేసింది ఎస్సీ వర్గీకరణకు అఖిల అఖిలపక్షం తీసుకెళ్తా అన్నారు కదా రెండు రోజులు అన్నారు మీరు నెల రోజులు కూడా గడిచిపోయింది తొందరగా వెళ్ళండి అని ఢిల్లీకి వెళ్ళమని ఢిల్లీకి వెళ్ళమని చెప్పి అప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మిలియన్ మార్చ్లు జరిగినాయి సాగరహారాలు జరిగినాయి ఇంకోటి జరిగినాయి యుద్ధమే జరిగింది ఓకే కానీ మేము ప్రదర్శన ఒక ప్రజాస్వామ్యం ప్రదర్శన చేశాం ప్రదర్శన మీదనే పోలీసులతో వాళ్ళతో చేయించాడు రాత్రి రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేయించాడు తీసుకెళ్లి కే పోలీస్ స్టేషన్లు పెట్టించాడు తెల్లారి కేసు పెట్టించాడు ఆ కేసులో బెయిల్ రాకుండా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు చివరికి మమ్మల్ని నెల రోజులు జైల్లోకి వెళ్ళాం నంబర్ నెల రోజులు జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక మా ఆఫీసులో కూర్చుంటే మళ్ళీ ఆఫీస్ చుట్టూ మళ్ళీ పోలీసులు మోహరించి ఆఫీసులో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్లి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ జైలు పెట్టాడు మళ్ళీ రెండు నెలలు జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉన్నప్పుడు సోదరులు కిషన్ రెడ్డి గారు అసెంలో మా స్నేహితుడు స్నేహ మీ అందరికీ తెలుసు ముప్పై ఏళ్ళ స్నేహానికి గుర్తు కిషన్ రెడ్డి గారు ఆయన అసెంలో మాట్లాడిండు మీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరు ఆమర్థిక చేస్తే మీకు నిమరసం ఇచ్చిన దాంట్లో కృష్ణమాది గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో ఆయన పాత్ర ఉన్నది మళ్ళీ మీరు పదే పదే కృష్ణమాది గారిని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంటే మంచిది కాదంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉన్న మాట మీరు రికార్డు తెచ్చుకోండి అవును మందకృష్ణ గారిని నిర్దాక్షిణంగా అని చేశాను భవిష్యత్తులో కూడా అని చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మందకృష్ణ పని అయిపోయింది అన్నాడు ఇప్పుడు ఆయనకు నిమరసం ఇచ్చింది మనమే మేము రోడ్ మీదకి వచ్చి ఒక ధర్నో ప్రదర్శన చేసినామంటే మీరు తొందరగా వెళ్ళండి అని రెండు రోజులు అన్న మీరు వెళ్ళలేదు ఎల్లండి అని అనడానికి కూడా మేము స్వేచ్ఛ లేకుండా ఆరోస్యం పెట్టేశాడు ఇప్పుడు మీరు చెప్పండి కేసీఆర్ గారు అనుకూలమే అనుకూలం అనడానికి మాట్లాడిండు కానీ అనుకూలం అంటే మరి పోయిండా ఓకే ఇప్పుడు ఆయన అప్పుడే పోయిండు అనుకో రెండు వేల పదిహేడు నవంబర్ ఆరు అంటే అప్పుడే పోయిండు అనుకో రెండు రెండు వేల పద్దెనిమిదిలో పోయినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు ఉంటుంది కేంద్రం మీద కొంత ఒత్తిడి పడేది కదా కేంద్రం మీద కొంత ఒత్తిడి పడేది కదా అన్ని పార్టీలు అనలే బీజేపీ కూడా రావాల్సి వస్తుంది కదా అఖిల పక్షం అంటే బీజేపీ కూడా రావాల్సి కాబట్టి ప్రభుత్వం పోయి బీజేపీ పోయి అన్ని పార్టీలు పోయిన తర్వాత సానుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది కదా అక్కడ అంటే అనుకూలం అంటూనే నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఏంటగడితే నిర్బంధం మా మీద పెరిగింది ఇక ఇక్కడ విషయం కొరండి జగన్ మొడి గారు మీరు గమనించండి అంతకుముందు వాళ్ళ తండ్రి ఉన్న సమయంలో ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారికి కనుక అనుకూలమే సాక్ష్యం ఏంటిది మీ అన్న మీ సోదరుడు చెప్తున్నాను అనుకూలమే ఉదాహరణకు ఒకరోజు నేను యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మొయ్యులు గారు ఉన్నాడు వీరప్ప మొయ్యి గారికి నేను వినోద్పత్రం ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ పార్లమెంట్లో ఆ సమయానికి జగన్ రెడ్డి గారు వచ్చారు వస్తూ వస్తూ అనంతపురం ఎంపీ అప్పుడు వెంకట్రామరెడ్డి వెంకటరామరెడ్డి తీసుకొని వచ్చారు నన్ను చూసి కృష్ణన్న ఇక్కడ ఇక్కడ ఉన్నవేందే అన్నాడు కేటగరేషన్ మీద లా మినిస్టర్ కదా ఒకసారి వినోదపత్రం ఇవ్వడానికి వచ్చిన అన్న ఉన్నదాని దగ్గర ఉన్నది ఉన్నదాన్ని లేచి నిలబడి ఇచ్చాను అది చూస్తే ఏమన్నాడంటే ఇది నీ ఒక్కడిదే కాదన్నా ఇది నాన్న డ్రీమ్ జయన్ జగన్ గారు అన్న ఇది నాన్న డ్రీమ్ అన్న ఖచ్చితంగా నీతో నేను కూడా కలిసి వస్తా అని చెప్పి ఇది నాన్న ఆశయం నేను కూడా కలిసి వస్తా అని చెప్పి సంతకం పెట్టిండు తను సంతకం పెట్టడమే కాకుండా అనంతపూర్ ఎం ఎంపీ వెంకట్రామ్యూతో కూడా సంతక పెట్టించాడు వినతపత్రం న్యాయశాఖ మంత్రికి ఇచ్చాము అంటే అనుకూలమన్నాడని చెప్తున్నాను నేను నెంబర్ టూ చెప్తున్నా రాజశేఖరు గారు చనిపోయిన తర్వాత ఓకే రాజశేఖరు మళ్ళీ చనిపోయిన తర్వాత అప్పుడు వినతపత్రం ఇచ్చినప్పటికీ చనిపోయాడు రాయశేఖర్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేస్తున్నాడు కదా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉన్నప్పుడు ఓకే ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పి నేను మనసు కార్యకర్తలు పంపాను రాయలసీమ పులివెందులు అందరినీ పంపేశాను నెల్లూరు వాళ్ళు కూడా పోయి ఆత్మకూరులు ఉన్నారు ఖచ్చితంగా రాస్తాను ఎందుకంటే అన్న అన్న లెటర్ మీద నేను సంతక పెట్టాను నేను రాస్తానని గుర్తుంది అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిండు కడప ఎంపీగా అని అనుకూలమే నంబర్ టూ నంబర్ త్రీ ఎస్సీ వర్గీకరణ మీద ఈయన పార్టీ పెట్టిన తర్వాత నేను ఒకరోజు లోటస్ పనులో కలిసాను అప్పుడు నాకు కృష్ణ నీకు రాజ్యసభ ఇస్తాను నువ్వు రాజ్యసభకి వెళ్ళా అన్నాడు నాకు రాజసభ బ్రదర్ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఇట్లా నేను అడుగుతానని చెప్పాను అది అయిపోయింది ఆయనకు తెలుసు మరి ఎందుకు వచ్చినావు అన్నాడు మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నా లెటర్ మీద సంతకం పెట్టిండ్రు మీరు లెటర్ రాసిండ్రు కాంగ్రెస్ ఎంపీగా కానీ ఇప్పుడు పార్టీ పెట్టిండ్రు కదా మరి మొదటి ప్లీనర్ తీర్మానం అది మొదటి ప్లీనర్ సమావేశాలు పైన జరుగుతున్నాయి కదా తండ్రి సమాజ మరి మీరు పెట్టిన పార్టీలో వర్గీకరణ అంశం అనుకూలంగా ఉంటుందా లేదా అని అన్న ఉంటుంది ఇది నా ఆశయం కదా ఉంటుంది అన్నాడు మరి అక్కడ తీర్మానం పెట్టు చెప్పాను చెప్పిండు ఇడుపుల పాయలు జరిగిన ప్లీనర్ సమావేశంలో మొదటి ప్లీనర్లో తీర్మానం కూడా పెట్టేశాను ఇప్పుడు చెప్పండి వర్గీకరణకు అనుకూలమే కానీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వర్గీకరణకు అనుకూలంగా ఒక స్టెప్ ముందుకేయకపోను ఒక సందర్భంలో వర్గీకరణకు వ్యతిరేకంగా కామెంట్ చేశాడు అసెంబ్లీలో ఎట్లా చేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ కాపుల సబ్జెక్టు చర్చకు వచ్చింది కాపుల సబ్జెక్టు మీద చర్చకు వస్తే కాపుల సబ్జెక్ట్ మీద ఆన్సర్ చేయాల్సిన జగన్ మొడి గారు ఆయన మళ్ళీ రివర్స్ తిరిగేవాడి అంటే అసలు నువ్వు మాలామాదిగలు చేల్చావు వర్గీకరణ రద్దు వర్గీకరణ రాజ్యాంగం ఒప్పుకోదని తెలుసుకున్నా కూడా నువ్వు వర్గీకరణ చేసి మాల మదిగలు చీల్చావు వర్గీకరణ ఎట్లా జరుగుతుంది అనుకున్నావు నువ్వు నువ్వు మాల మాదిగలు చీల్చడం కోసం చేసిన తప్ప వర్గీకరణ పరిష్కారం కాదు అని చెప్పేసి అడత ఓపెన్గా ఓపెన్గా అది మొన్న ముఖ్యమంత్రి తర్వాత కదా మరి ముఖ్యమంత్రి కాకముందే ని సంతకం పెట్టింది కదా వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం పెట్టింది కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందే కదా ఇప్పుడేమో కాదు అని లెటర్ రాసింది అప్పుడే కదా మరి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావు కదా రాజ్యాంగ విరుద్ధం అనే అంశం మీద నువ్వు ఎందుకు లేఖ రాసినావు నువ్వు ఎందుకు లెటర్ని సంతకం పెట్టినావు నువ్వు ఎందుకు ప్రీనియర్ సమస్యలు తీర్మానం చేసినావు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది అనుకుందా మేము గత మూడు నెలలుగా మా వాయిస్ చూడండి గత మూడు నెలలుగా నేను పేపర్ కట్టింగ్స్ ఇస్తాను లేకపోతే వీడియోలో వచ్చినాయి ఇస్తాను అని నేను చెప్పిన అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉంటే వాళ్ళ తండ్రి ఆశయం అంటుండు కాబట్టి వాళ్ళ తండ్రి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిండు కేంద్రానికి లేఖ కూడా రాసిండు కేంద్రం దగ్గరికి వచ్చి ఉషమేర కమిషన్ వేయించిండు అందుకు అనుగుణంగానే మా తండ్రి ఆశయం అని ఈయన అన్నాడు ఓకే కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇప్పటికీ నిలబడితే మేము కోరింది ఏంటిది నంబర్ వన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమన్న ఉదాహరణకు వర్గీకరణ అంశం అస కోర్టులో చర్చకు వచ్చింది అనుకో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాయర్ని పెట్టిండుగా ఆయన పేరు కెకే వేణుగోపాల్ తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేకే వేణుగోపాల్ గారిని రాజశేఖర గారు పెట్టాడు కదా పెట్టాడు కదా మేము అడిగింది ఏంది ఓకే కేసే వర్గీకరణ కేసు ఆంధ్రప్రదేశ్ కేసు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కేసు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసు కనే ఉంటుంది ఇది అవును కదా ఆంధ్రప్రదేశ్ కేసే ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మేము కోరింది ఏంది సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించడానికి ఒక లాయర్ని పెట్టమని చెప్పేసి బహిరంగ కోరాము లాయర్ని పెట్టలేదు కదా కనీసం ఇద్దరు పెట్టలేదండి ఇటు జగన్ అటు కేసీఆర్ గారు ఇద్దరు పెట్టలేదు ఇప్పుడు కేసీఆర్ కాదు కదా మొన్న మొన్నటి విషయం చెప్తాను ఇప్పుడు ఫిబ్రవరి ఆరు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పెట్టేశారు లూద్రగానే పెట్టేశారు తెలంగాణ గవర్నమెంట్ గారిని పెట్టింది కేసు ది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపడ్డది కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడాలి ఏపీ పోరాడాలి పంజాబ్ కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం పోరాడింది అక్కడ అటార్నీ అడ్వకేట్ జనరల్ను కదా వీళ్ళందరినీ పంపి మాట్లాడిద్దు కేంద్ర ప్రభుత్వము అటార్నీ జనరల్ను కదా సొలిసిటర్ జనరల్ పెంపి మాట్లాడించింది కపిల్ సిబ్బాల్ లాంటి వాళ్ళను మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అలాంటి లాంటి వాళ్ళను ఇక్కడ వీళ్ళను చాలామందిని పెట్టేశారు ఎవరు వాళ్ళు పెట్టేశారు మేము అడిగింది ఏంటిది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఫైనల్ సుప్రీం సుప్రీంకోర్టే అనుకుందాం మరి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ సమర్థించుకోవాలి కదా కదా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ సమర్థించుకోవాలి మరి సమర్థించుకోవాల్సిన గవర్నమెంట్ అసలు లాయర్ పెట్టలేదు కదా లాయర్ పెట్టలేదు పెట్టమని మేము బహిరంగ అప్పీల్ చేసి కనీసం మీతో కలవడానికి అపాయింట్మెంట్ కోరాము మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు